వెల్కమ్ టు అవర్ ఛానల్ మన జాతకంలో ఎలాంటి బాధలు లేకుండా హాయిగా ఆనందంగా జీవించాలని అంటే మన జాతకంలో గ్రహాల యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం అందులోనూ ముఖ్యంగా మనకి శుక్రబలం స్థురంగా ఉన్నట్లయితే మనకు తిరిగి ఉండదు పొగ భాగ్యాలకు అందానికి కారణం శుక్రుడు ఇందులో ఆడపడుచులను అనగా అక్కా చెల్లెళ్లను ఆదరించాలి అక్కా చెల్లెళ్ళు లేని పక్షంలో మా అత్తలు ఇలా ఇంటిలోని ఆడవాళ్లను గౌరవించాలి వారిని కంటతడి పెట్టించకూడదు అలాగే భార్యను ఎప్పుడూ కూడా గౌరవించాలి అలా ఆలోచించడం వలన శుక్రబలం పెరుగుతుంది పురుడు కనుక నీచస్థాయిలో ఉన్నట్లయితే మానవుడు ఆర్థిక ఇబ్బందులతోనూ నిస్పృహలతోనూ సతమోతమవుతాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు కుచేలుడికి చాలా ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఇస్తాడు దానిని దొంగిలించడానికి కుశనుడు ప్రయత్నిస్తూ ఉంటాడు దానితో ఈశ్వరుడు ఆగ్రహించి దర్శనుడును సంపాలన అనుకుంటాడు క్షణుడు తన యొక్క తపశ్శక్తితో ఈశ్వరుడు యొక్క ఉదరంలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి శుద్ధిస్తాడు బోలాశంకరుడైన ఈశ్వరుడు ఇచ్చి శుక్ర శుక్రదోహిత రూపంలో బయటకు పంపుతాడు అప్పటి నుంచి అతడికి శుక్రుడు అనే పేరు వచ్చింది శివుడు అతడి యొక్క స్థితికి మెచ్చి ధనానికి అధిపతిగాను రాక్షసులకు గురువుగాను ఎసి గ్రహ మండలంలో స్థానాన్ని కల్పిస్తాడు అలాగే తన యొక్క తపస్సుతో ఈశ్వరుణ్ ను మెప్పించి అత సంజీవని విద్యను సాధించాడు శుక్రుడు సంపదలకు మంత్రాలకు ఔషధాలకు అధిపతి తనకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు పోవాలి అంటే మన జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి జరగాలి అంటే ఈ పౌర్ణమి నాడు ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు ఏం చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం రేపు ఆషాఢ పౌర్ణమి దీనిని వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని కూడా పిలుస్తారు చాలా ప్రధానమైనటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ పాతకంలో శుక్రగ్రహం యొక్క ప్రభావం పెరగాలి అంటే పౌర్ణమి రోజున స్నానం చేసేటటువంటి నీటిలో తరు రోజ్ వాటర్ ఆనంద ద్రవ్యాలు ఏవైనా లేదా గులాబీ పూల రేకులను వేసుకుని స్నానం చేయటం వలన శుక్రబలం పెరుగుతూ ఉందని పండితులు చెప్తున్నారు అవునా మీరు కూడా ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన జాతకంలో శుక్రబలం పెరిగి జీవితంలో సంతోషాలకు సంపదలకు లేకుండా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి